సైదాబాద్ సింగరేణి కాలనీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు షర్మిల. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రక్షించాల్సిన బాధ్యత లేదా? కనీసం పోలీసులు ముందే స్పందించి ఆ డోర్లు బద్దలు కొట్టి ఆ అమ్మాయిని డిస్కవర్ చేస్తుంటే సరే మానం పోతే పోయింది, కనీసం ప్రాణమైనా దక్కుండేది. కానీ అంత ఆలస్యం అయ్యేసరికి డోర్లు బద్దలు కొట్టేసరికి ఆ అమ్మాయి శవమై కనిపించింది. ఇది ఇక్కడ జరిగిన వాస్తవం. పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారు అన్న దానికి ఇది నిదర్శనం. శవము డిస్కవర్ చేసిన తర్వాత, అమ్మాయి బాడీని డిస్కవర్ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులను కనీసము చూసుకోనివ్వకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండానే, అంటే ఆ తల్లిదండ్రులు బాడీని ఇవ్వకపోతే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ మీద ఆ తల్లి మీద లాఠీ చార్జ్ చేసి ఇది హైలైట్ అవ్వని విషయము దయచేసి మీడియా హైలైట్ చేయండి. పోలీస్ చేసిన పని లాఠీ చార్జ్ చేసి మరీ శవాన్ని గుంజుకుపోయారు. పోస్ట్ మార్టిన్కి తల్లిదండ్రులు ఆమోదం ఇవ్వకపోయినా కూడా పోలీసులు గుంజుకుపోయి శవాన్ని గుంజుకుపోయి తీసుకెళ్ళిపోయి ఇంతవరకు పోస్ట్ మార్టిన్ రిపోర్టు కూడా బయట పెట్టలేదు. పోలీసులు ఎవరికి పని చేస్తున్నారు? పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కేసీఆర్ కోసం పనిచేస్తున్నారా, ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా? అంటే లోకంలో, ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా క్రైమ్ జరిగితే అది ఫస్ట్ చూసేది పోలీసు వాళ్ళు. అది రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులకు ప్రైమరీ డ్యూటీ ప్రజల పట్ల ఉంది. ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలు ఇస్తున్న జీతాలు, వాళ్ళు ప్రజల కోసం సేవ చేయడానికి తీసుకున్న జీతాలు.